అసలు వాళ్ళందరూ దేవుని స్వరాన్ని ఎలా వినగలిగారు, ఎలా గుర్తుపట్టారు, ఎలా అడుగులు వేశారు? ఇది చిన్న విషయం కాదు అని చెప్పాను. దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, దేవునితో బాగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో ఇలాంటి లోతైన సంబంధం ఏర్పరచుకోకుండా అపవాది నిన్ను నిరంతరం అడ్డగిస్తూనే ఉంటాడు. వాణ్ణి ఎదుర్కొంటూ ఒక పక్క, మరో పక్క దేవుని దగ్గరకు నువ్వు చేరి ఆయన సలహాని నువ్వు అందిపుచ్చుకోవాలి. ఈ అందిపుచ్చుకునే ప్రక్రియ చిన్నది కాదు, కొంచెం సాధనతో కూడింది. కొంతమంది దేవుడు నీతో ఎలా మాట్లాడాడు అంటారు. నేను అంటాను, కొన్ని సంగతులు చెప్తాను. దేవుడు నాతో ఈ విషయంలో ఎలా మాట్లాడాడు, ఈ విషయంలో ఎలా మాట్లాడాడు, దేవుడు ఈ సంగతిని గురించి ఎలా మాట్లాడాడని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది దేవుని స్వరమే అని నువ్వు ఎలా క్యాచ్ చేస్తావు, ఇది దయ్యపు స్వరమా దేవుని స్వరమా అనే విషయాన్ని నువ్వు ఎలా గుర్తుపడతావన్నా, ఎట్లా సాధ్యం? నాకు కూడా రకరకాల స్వప్నాలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి, రకరకాల ప్రేరేపణలు వస్తున్నాయి. వచ్చిన వాటన్నిటిలో ఏది దేవుని స్వరమో, ఏది నా స్వరమో, ఏది దయ్యపు స్వరమో గుర్తుపట్టడానికి నాకు పెద్ద కుస్తీ పోటీ అయిపోయింది. నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు కొన్ని కీలకమైన సందర్భాల్లో కీలకమైన అడుగులు వేస్తున్నావు. నువ్వు వేసిన అడుగులు ముందుకెళ్తున్నాయి, సఫలమవుతున్నాయి, అవి విజయాన్ని కలిగి ఉన్నాయి. నేను అలా వేయాలన్న ఆశ నాకుంది, కానీ నాకు అర్థం కావటల్లా ఎలా చేయాలి. సింపుల్గా ఒక చిన్న లాజిక్. ఇప్పుడు మీలో పాటలు ఎంతమంది కూర్చండి, బాగా చక్కగా ఏ లోపం లేకుండా పాడగలిగేవారు చేయొద్దండి. బాగా ఏ లోపం లేకుండా పాడాలా, రాగాలు తీయాలా, సంగతులు వేయాలా, గమకాలు పాడాలా, సాకీలు తీయాలా, చేయొద్దండి. ఇప్పుడు ముల్తాన్ రాగం అన్న, మీరు ఇలా పాడగలుగుతారా? కనీసం కొంచెమైనా పాడలేరా? శివరంజన్ రావు అంటే శివరంజన్ భూపాల్ రాగం తరి తరరా తర తెల్లవారుజాము ఫీల్ వచ్చింది భూపాల్ రాగం. ఇట్లా ఒక రాగం ఒకే గొంతులోంచి రకరకాల ఫీల్స్ వచ్చేటట్టుగా రాగాలు వస్తున్నాయి కదా, అంతే కదా. ఇంకా మరికొన్ని రాగాలు. ఇది సంగీత జ్ఞానం. ఇది సింపుల్గా వచ్చిద్దా, కొంచెం సాధన చేస్తే వచ్చిద్దా, ఒక్కసారి చెప్పండి. రైట్. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. అవతల పక్క ఒక బోర్డు పెట్టారు, ఇటుపక్క ఒక బోర్డు పెట్టారు, ఇద్దరు కలిసి ఆ రీడ్స్ నొక్కుతున్నారు. ఇప్పుడు నేను పాడినటువంటి పాటల్లో కొద్దిగా రాగం ఎలా పాడాలి ఏంటి అనేది కొంచెం అవగాహన ఉండాలి. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక పాట పాడమని
ఒక రాగాన్ని పాడమని ఆలపించమని నేను మీకు అవకాశం ఇచ్చాను అనుకో, మీరు ఆ రాగం ఎత్తుకొని పాట మొదలు పెడితే నాకు ఆల్రెడీ దాని విషయంలో సాధన ఉంది కనుక ఏదన్నా మీరు తప్పు పలికారనుకో ఆ గంట. ఎందుకు? ఆల్రెడీ నేను దాన్ని సాధన చేసి 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 ఉన్నాను కనుక ఎవరైనా అపశృతి పలికినా తప్పు పాడినా నాకు ఇట్టే అర్థమైంది. సాధన లేని వాళ్ళకి పెద్దగా చెప్పండి, సాధన లేని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పాడుతున్నారు, వీళ్ళు కూడా కలిసి పాడుతూ ఉంటారు. వాడు తప్పు రాగంలో పోయి పాడాడు, వీళ్ళు కూడా ఆ రాగంలో పోతుంటారు. తర్వాత నేను చెప్పాను కదా తప్పు రాగం కదంటే, అవునా ఆయన పాడాడు, మేము కూడా పాడుతున్నాం, మాకేం తెలుసు అంటే. ఇక్కడ చిన్న విషయం ఉంది, అందుకని చెప్తున్నాను నేను. సంగీతాన్ని ఒక కీబోర్డ్ ప్లే చేసేటువంటి ప్లేయర్కి బాగా దాని గురించి అవగాహన ఉంటుంది. అవతల ప్లే చేసేవాడు ఒక రీడ్ తప్పు నొక్కాడు అనుకో, ఈజీగా క్యాచ్ అయితే నీకు. అపశృతి పలికిందనుకో వెంటనే అంటావు, చూసేవాళ్ళకి ఎవరికి అర్థం కాదు, వినేవాడికి ఎవరికి అర్థం కాదు, కీబోర్డే కదా అవుతున్నాడు అని. అపశృతి నొక్కితే వెంటనే పట్టేసుకుంటాడు, ఎందుకంటే సాధన చేస్తున్నాడు. దేవుని స్వరం వినటం కూడా అట్లా కొంచెం కష్టపడి సాధన చేసుకొని అలవాటు చేసుకోగలిగితే ఏది దేవుని స్వరమో ఏది దయ్యపు స్వరమో ఏది మానవ స్వరమో ఆ తేడాలు సాధన మీద నీకు ఇట్టే అర్థమైపోతాయి. అనుభవం ఉన్నోడికి విషయం అర్థమైద్ది, అనుభవం లేనోడికి ఏం అర్థమైద్ది? ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవర్ నడుపుతుంటే ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చినాడు, పక్క సీట్లో కూర్చున్నాడు అనుకో, ఆ నడిపేవాడు రైట్ నడుపుతున్నాడా రాంగ్ నడుపుతున్నాడు ఇట్టే అర్థమైపోయింది. అప్పుడప్పుడు కొంతమంది బండి నడుపుతారు, నా పక్కన సీనియర్ డ్రైవర్ కూర్చున్నాడు అనుకో, నాతో చెప్తాడు ఉదాహరణకి, అనా కొంచెం తమ్ముడు కొంచెం తేడా పడుతున్నట్టున్నాడు కొత్త అని అడుగుతాడు. ఏం బాగానే నడుపుతున్నాడు కదంటే, కాదన్న కొంచెం తేడాలు ఉన్నాయి, చిన్న చిన్న బ్యాలెన్స్ చేసుకోవాలంటాడు. నాకేం తెలియదు, నడిపాడు సూపర్ నడుపుతున్నట్టు ఉంటుంది నాకు, ఎందుకు నేను నడపను కాబట్టి. మరి అతను నడిపింపులో తేడాలు ఎవరు గుర్తుపట్టారు? డ్రైవింగ్ తెలిసిన వాడు. అట్లాగే భక్తులు సెల్ ఫోన్ లేకుండానే ఫోన్తో మాట్లాడుకున్నట్టుగా, లేకపోతే ముఖాముఖి మాట్లాడుకున్నట్టు, కూర్చొని మాట్లాడుకున్నట్టుగా దేవునితో అంత అద్భుతమైన సంబంధం ఎలా నేర్పుకోగలిగారు, ఎలా సాధించగలిగారంటే దాని మీద మనసు పెట్టి దేవుని వాక్కు కొరకు కాచుకొని దేవుని మాటను తీసుకునే విషయంలో పెద్ద ఒక యాగంలాగా యజ్ఞంలాగా కృషి చేశారు. మనమేమో అసలు దాని ప్రాముఖ్యతను పట్టించుకో, ఎందుకు పట్టించుకోమంటే మనకంత తీరిక లేదు. ఒరే శాలేము రాజా, నీకేం పనే పాట, వండని కూడు వడకని గుడ్డ, నానా బాధలు పడి మేము తీసుకొస్తే శుభ్రంగా దీన్ని తిరుగుతాం, నువ్వు చేస్తావురా ఏ సాధన అయినా, మాకేడుందిరా పొద్దున పోతే సాయంత్రం దాకా నానా బాధలు పడి రావాలా అని కొంతమంది ఆత్మఘోష. దేవునికి స్తోత్రం, దానికి కూడా సమాధానం చెప్తా. హలో, ఇప్పుడు నేను సేవలోకి వచ్చినాక ఈ డైలాగ్ నాకు సెట్ అయింది తీసుకుంటా, కానీ సేవలోకి రాకముందు మీలాగనే నేను కూడా పొద్దున పోయి సాయంత్రం దాకా నానా బాధలు పడొచ్చా, కానీ ఆ టైంలోనే నేను దేవుని స్వరం వినటం సాధన చేసుకున్నాను. నేను ఎరగని స్థితిలో వస్తే మీరు ఈ డైలాగ్ వేయండి నాకు, ఆల్రెడీ నువ్వు నీకంటే ఎక్కువ బాధలు పడి వచ్చామేడా. నేను నేర్పుతున్నది ఏంటంటే, ఏది ముఖ్యమైంది, ఏది విలువైంది, దేని మీద మనం దృష్టి పెడితే అన్నిటినీ సాధించుకోగలుగుతాం అనేది ఏదో దాన్ని గుర్తించి దానికోసం తిప్పలు పడాలి. ప్రైజ్లో ఇప్పుడు ఒక బైక్ కోసం తిప్పలు పడేవాడు ఒక టైప్ మైండ్, బైక్ కంపెనీ టోటల్ కంపెనీ గురించి ఆలోచించేవాడు ఇంకో టైప్ మైండ్, లోకంలో నానా రకాలుగా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళందరూ దేవుణ్ణి పక్కన పెట్టి తిప్పలు పడుతున్న వాళ్ళందరూ దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో తప్పిపోయారు. దేవుడేమంటున్నాడు తెలుసా?
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. నా ప్రియులు, నా విలువను ఎరిగిన వారు, నాతో సత్సంబంధాన్ని ఏర్పరచుకున్నవారు నిద్రించుచుండగా నేను వారికి ఇస్తున్నాను అన్నాడు. వారు నిద్రించుచుండగా నేను వారికి ఇస్తున్నాను అన్నాడు.